ఒకసారి ఆ పాట పాడవా ప్లీజ్. యా నన్ను ఓకేలు బీకేలు ఏమన్న మనకు నా గొంతు నేను అసలు దానం చేయదలుచుకు. ఎందుకు ఇది చాలా విలువ? అరే మీరు ఓకే అంటే మొత్తం అది వేరే పాట పాడదాం మనం. ఏ పాట? ఇది పాట ఏదన్నా మంత్ర అది పాడవా, నాకు చాలా ఇష్టం. మంత్ర రాపా బోర్డ్ ఫార్ట్స్ కమ్ టేజ్ చేంజ్ నా టేజ్ బ్యూటీ ఇట్స్ ఆల్ ఇన్ అ గర్ల్ నా హీ ఇస్ బ్యూటీ షీల్ పుట్ యు ఇన్ అ ట్రాక్ నా గాట్ ది ఫంక్ టు మేక్ ఎ మార్క్ నా మార్క్ టు హే దట్ యు నెవర్ హేడ్ గాట్ యు క్రేజీ నా స్టాప్ బిలీవ్ ది హౌ కెన్ యు బిలీవ్ ది హావ్ అ బ్యూటీ కమ్ సీ ది మ్యాజిక్ గర్ 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 కష్టం అనిపించదా ఇప్పుడు? ఏంటండి ఇదే నమ్ముకొని ఉంటే నన్ను అన్ని ఇవే పాడిపిస్తారేమో ఇవే చేపిస్తారేమో అని భయం ఏం లేదా? లేదండి, ఇష్టం కదా అది. ఏదైనా ఇండస్ట్రీ, ఇప్పుడు ఒకటి నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం. ఇండస్ట్రీలో ఇదే పని చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, మనకు ఒక గోల్ ఉంటుంది, అందరికీ ఒక గోల్ ఉంటుంది. ఆ ఇండస్ట్రీలో ఏ పని అయినా చేస్తాను నేను, అది లైట్ మోయమనని మోస్తా ఏదైనా సరే, బికాజ్ ఐ వాంట్ టు బీ ఇన్ ది ఇండస్ట్రీ. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వర్క్, సో ఐ లైక్ ఇట్. ఏదైనా పర్లేదు. ఉద్యోగం వదులుకొని పర్మనెంట్ చేసే ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన అంటే ఎంత పిచ్చి ఉండాలి అసలు? మామూలు తిక్క. ఫస్ట్ వన్ పాట నీకే సెట్ అవుతుంది కదా? కరెక్ట్ అంతే. ఇప్పుడేమని అనిపించిందా చా పర్మనెంట్ అయిపోయి నేను నా దోస్తులాగా కార్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని సెట్ అయిపోయేటోని అని అనిపిస్తుందా? లేదండి అసలే. నా ఫ్రెండ్స్ ఫోటోలు దిగి ట్యాగ్ చేస్తున్నప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. మీరందరూ ఎంత సంపాదించిన ఏంట్రా, నాతోనే ఫోటోలు దిగి ట్యాగ్ చేస్తున్నా. మనల్ని ఇంకొకటి ఆనందపరచడం అవసరం లేదు, మనమే. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే బ్రతకలేమండి మనం. మనకి డైలీ 3 times ఫుడ్ ఎంత అవసరమో కాన్ఫిడెన్స్ కూడా అంతే అవసరం. కృంగిపోతుంటాం బట్ డెఫినెట్లీ యూ హావ్ టు కమ్ అవుట్. మరి ఇన్ని వచ్చిన నోయల్కి ఎందుకు ఇంత టైం పట్టింది? టైమా అంటే దెర్ ఈస్ అ ప్రాపర్ టైమ్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీ మ్యాటర్ అని ఉంటుంది అనమాట. 10 ఇయర్సా? 10 ఇయర్స్ యా. అంటే మంచిదే కదండి, కొందరికి కొన్ని తొందరగా అవుతాయి, కొందరికి లేట్ అవుతాయి. ఎప్పుడు వచ్చామనుకన్నయ్య కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? అప్పటి నుంచి అది ఇట్లా తుడుస్తూ తుడుస్తూ దాచిపెట్టి టైం వచ్చినప్పుడు దానికి అదే ట్రిగర్ నొక్కుని బయటకు వచ్చేసింది. అంతేనా? అంతే. ఏం అసలు ఏం అనిపించలేదు, మనది కాదు ఇంక ఇది. 10 సంవత్సరాలు అంటే మామూలు మాటనా పొరగని లాటన? బాగుంది ఇది, మామూలు మాటనా పొరగా లాటన. నువ్వు ఏడవాడకు, నాకు ఇయ్యాలా? సరేనా, తప్పకుండా వద్దులే వాడుకో. అది అన్ని ఇప్పుడు పాట రాయడం వరకు ఓకే, కానీ ఆట టైంలో ఏంది అసలు నువ్వే అని గుర్తించే లోపు స్టార్ట్ అయిపోయేది, అది పెట్టుకొని వచ్చేది నువ్వే. నువ్వే మ్యూజిక్ ఇచ్చావా ఆ ప్రోగ్రామ్స్ కి? మాయాద్వీపానికి కూడా? మాయాద్వీపం నా ఫ్రెండ్ నాని చేశాడండి. మాయాద్వీపం నేను పాట రాశాను, పాడాను నేను మాయాద్వీపం. అది ఆట ఓంకారన్న అడిగినప్పుడే మేడంని అడిగాను నేను, ఏంటి ఇలా వస్తుందో ఆఫర్ చేయొచ్చా లేదా అని. సో అప్పటి నుంచి ఓంకారన్నతో కొంచెం అసోసియేషన్ ఉండింది. అండ్ ఎంత ఏది ఏ వర్క్ చేసినా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. అంతే, మీరు నన్న చెప్పురు నేను చేస్తా, కానీ నాకు కావాల్సింది విలన్.